జోధా బేగం ఆ ఉద్దేశం ఏంటంటే మీరు కొంచెం ఆ షరబత్తుని పరీక్షించి అది రుఖయ్య బేగంకి తగినట్లుగా ఉందో లేదో చెప్పాలి. చిత్తం. సరే, ఇక మేము బయలుదేరతాం. మాకు కొంచెం పాలన వ్యవహారాలు అవి ఉన్నాయి, మీరు విశ్రాంతి తీసుకోండి. సరే షెహన్షా, ఖుదా హాఫిజ్. అలా హాఫిజ్. సరే జోధా బేగం, అందరినీ చూసుకోవటంలో మీరు మా సంగతి మర్చిపోకండి. ఏదో కొంచెం సమయం మాకు కూడా కేటాయిస్తూ ఉండండి. అసలు మేము మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాం. మీరు మా సైనా గారికి వచ్చి మమ్మల్ని కలుసుకోండి. ఇప్పుడు నేను ఎలా వస్తాను? నేను రుఖయ్య బేగంకి చేరువగా ఉండాలి కదా. ఇప్పుడు కాదు, మీకు తీరిక దొరికినప్పుడు మమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేయండి. శుక్రియా. ఇది ఇప్పుడే తాగేయండి, దీనివల్ల మీలో కలవరం కొద్దిగా తగ్గుతుంది. శుక్రియా. సలాం బేగం సాహిబా, జోధా బేగం గారిని సెహన్షా గారు రమ్మంటున్నారు. జోధా బేగం, మీరు వెళ్ళండి. ఒకవేళ షెహన్షా మీతో ఏదైనా ముఖ్యమైన సంగతి మాట్లాడాలేమో. నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి. సరే అయితే, నేను కాసేపట్లో తిరిగి వచ్చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. చూడు, నువ్వు రుఖయ్య బేగంకి దగ్గరలోనే ఉండాలి. నేను కాసేపట్లో వచ్చేస్తాను. ప్రణామాలు షహన్షా. అంత అవసరం ఏముందని మమ్మల్ని ఇక్కడికి రమ్మని కబురు పెట్టారు? మేం పరిమిదే రమ్మన్నాం జోధా బేగం, మీరు సగంలో వదిలేసిన పని కోసం. మాకు తెలిసినంత వరకు రాజపుత్ర వంశంలో స్త్రీలు తమ భర్తలకు ఎన్నో పనులు చేస్తారట. దాన్ని వాళ్ళు ఏదో అంటూ ఉంటారు. ఏంటది, పతిసేవ చేయటం పరమధర్మం అంటూ ఉంటారుగా. అవును, మీరు అంటున్నది పూర్తిగా నిజం. చెప్పండి, మా పతి గారికి నేనేం సేవ చేయాలో చెప్పండి. అదేంటంటే జోధా బేగం, మాకు నొప్పిగా ఉంది, ఎంతో బాధగా ఉంది. ఆ బాధ నుంచి విముక్తి ఎలా పొందాలేంటో మాకు అస్సలు తెలియటం లేదు. మీకెక్కడ నొప్పిగా ఉంది షహించో? ఇక్కడ. మీరు మా ఎదుట ఉన్నంతసేపు జోధా, అన్నీ మాకు సరిగ్గానే ఉన్నట్టు ఉంటాయి. మీరు మా నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ క్షణం నుంచే మా గుండె కొట్టుకోవడం మానేస్తోంది. మాకు మిమ్మల్ని చూస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. అలా అనడం బాలేదు. నేనేమో అక్కడ రుఖయ్య బేగంకి సేవలు చేసే పనిలో ఉన్నాను. మీరేమో అబద్ధపు సాకులు చెప్పి నన్ను ఇక్కడికి పిలిపిస్తారా? మీరు కూడా ఏదో ఒక సాకు చెప్పి దూరంగా వెళ్ళిపోతారు, అది మాత్రం బాగుందా? మా ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఇది రుఖయ్య బేగం విశ్రాంతి తీసుకునే సమయం. అందుకని మీకు కూడా విజ్ఞప్తి ఏమిటి అంటే, మీరు వీలైతే కలవరపడుతున్న మా మనసుకి కొంచెం ప్రశాంతతనివ్వండి. జలాల్ అసలు జోధా బేగంని ఎందుకు రమ్మన్నట్టు? అంత ముఖ్యమైన పని ఏమిటి? కాసేపు కూడా వారు వేచి ఉండలేని పని ఏమై ఉంటుంది? మాకోసం హుక్కా తీసుకుని రా వెంటనే. దయచేసి క్షమించండి హుజూర్, కానీ జోధా బేగం గారు ఏం చెప్పారంటే, నువ్వు జోధా బేగం దాసివా లేక నా దాసివా? నువ్వు బతికి బట్ట కట్టాలంటే నాకు హుక్కా తీసుకుని రా వెంటనే. వెళ్ళో. మా రాజ్యంలో అందరూ మీరొక రాకుమారి అంటూ ఉంటారు, కానీ మా ఉద్దేశంలో మీరొక మంత్రగత్తె జోధా బేగం. మీరు ఒక్కసారి మంత్రం వేశారంటే నొప్పంతా మటుమాయమైపోతుంది. ఇంతసేపు అయినా రాదే జోధా బేగం. ఒకవేళ జలాల్ జోధా బేగం మళ్ళీ. దయచేసి క్షమించండి షేంచా. అనుమతి తీసుకోకుండా లోపలకొచ్చే ధైర్యం ఎందుకు చేశావు? హుజూర్, రుఖయ్య బేగం గారి ఆరోగ్యం ఉన్నట్టుండి చెడిపోయింది. ఆ
రుఖయ్య బేగం, ఏమైంది మీకు? ఏమైంది మీకు రుఖయ్య బేగం? తెలియడం లేదు జలాల్, నాకు నాకేం అర్థం కావడం లేదు. చాలా గాబరాగా ఉంది నాకు. జలాల్, నాకు నాకు కళ్ళు తెరుతున్నట్టుగా ఉంది. నాకు స్పృహ తప్పిపోయేలా ఉంది జలాల్. నన్ను కొంచెం పట్టుకోండి. ఏం పర్వాలేదు రుఖయ్య బేగం, మేము ఉన్నాగా మీ పక్కనే, మీకేమి కాదు. రుఖయ్య బేగం, నేను మీకు చెప్పాను కదా హుక్క పీల్చొద్దు అని, దానివల్ల అలా ఆరోగ్యం చెడిపోయింది. జలాల్, మీకు మీకు నా మీద ప్రేమ ఉంది కదా? మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం రుఖయ్య బేగం, నిస్సందేహంగా ఎంతో ప్రేమిస్తున్నాం. దసి వెంటనే హకీం సాహిబ్ అని రమ్మని చెప్పు. అక్కర్లేదు జలాల్, అదంతా అదంతా ఇవ్వక్కర్లేదు. మీరు నా చెంతున్నంతసేపు నాకు అసలు ఏవి జరగదని నా నమ్మకం జలాల్. లేవండి, మీరు లేచి మాతో రండి, రండి. మీరేం కంగారు పడకండి, మేము మీతోనే ఉన్నాగా. ఈ మహల్ అంతా ఉంది, మీ సేవ కోసం ఉంది. మేమున్నాం, జోధా బేగం ఉన్నారు, మేమంతా మీతోటే ఉన్నాం. నిజం చెప్పిన జలాల్, జోధా బేగం గారు ఆవిడ ఇక్కడ ఉన్నందువల్ల నాకెంతో నెమ్మదిగా ఉంటుంది. ఆవిడ నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. యాల్లా జోధా బేగం, నాకు చాలా తలనొప్పిగా ఉంది. మీరు నా కోసం ఏదైనా లేపన చేసి తీసుకురాగలరా? ఇదిగో ఇప్పుడే. శుక్రియా. జలాల్, జలాల్, నాకు చాలా గాబరాగా ఉంది జలాల్. కంగారు పడకండి రుఖయ్య బేగం, భయపడకండి. నన్ను నన్ను మీ గుండెలకు హత్తుకోండి జలాల్. జలాల్ ఎప్పుడు నీ దగ్గరికి వచ్చిన జోధా బేగం, నేను వారికి మరింత చేరువైపోతాను. ఈ గది ఆదం ఖాన్ గది. ఇక్కడ గనక నేను పట్టుపడిపోతే చాలా చిక్కుల్లో పడతాను. కానీ నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఏమాత్రం చిక్కులు ఎదుర్కోక తప్పదు. ఉపయోగపడేదేమీ లేదే. అరే, ఎవరది? ఎవరు? వదలండి. ఎవరినైతే వెతుకుంటున్నాం ఇక్కడికి వచ్చావో అది నేనే షెహనాజ్. బొమ్మను వెతుక్కోడానికి వచ్చాను, నాకు దొరకలేదు, వదిలిపెట్టు నన్ను. వెతుక్కోవడం ఎందుకు? ఆదేశించు చాలు, నేను బోలెడని బొమ్మలు తెప్పించి పెడతాను. నాకెవ్వేం అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే ఎలా షెహనాజ్? వదలను, నేను వెళ్ళిపోతున్నాను. అలా తొందరపడితే ఎలా? కాసేపు నాతో కూడా గడపరాదా? నాకు కావలసిందేదో నాకిచ్చాయి. అవునా? అయితే మీకు దుపట్ట కావాలా? అయితే తీసుకోండి. మీరు దుపట్ట వేసుకుంటారని నాకు అస్సలు తెలియనే తెలీదు. బుద్ధి లేనిదనా? నన్నే ఎగతాడు చేస్తావా? ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? ఏం జరుగుతుంది ఇక్కడ? షహనాస్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనేమన్నా బొమ్మ కోసం వచ్చాను, కానీ ఈయన గారు ఏమన్నా దుపట్ట తీసేసుకున్నారు. ఏంటిది ఆదం ఖాన్, మీరు షహనాజ్ దుప్పటాన్ని ఎందుకు లాక్కున్నారు? ఒక సంగతి వినండి మీరు,
ఈ అమ్మాయి అడగకుండానే నా శయనాగారంలోకి చొరబడింది. నేనేం తన దగ్గరికి వెళ్ళలేదు. ఆదమ్ ఖాన్ తెలియక తను మీ గదిలోకి వచ్చినంత మాత్రాన మీరు తన దుప్పట్టాన్ని లాక్కునే హక్కు మీకు ఎలా వస్తుందనుకున్నారు ఆదమ్ ఖాన్? ఇది ఒక స్త్రీ శీలంపై దాడి చేయడంతో సమానం. నాకేం హితబోధ చేయకండి జోధా బేగం. ఒక పిచ్చి పిల్ల ప్రతి వారి శయనాగారంలోనూ ఇష్టానికి తిరుగుతోంది. దుప్పట్టా ఒకటే కాదు, తన నుంచి ఆ స్వేచ్ఛని లాగేసుకోవాలి. మీరు ఒక సంగతి ఎంత త్వరగా గ్రహిస్తే మీకు అంత మంచిది ఆదమ్ ఖాన్. ఈ మహల్లో మార్పు వస్తోంది, ఇక్కడి పరిస్థితులన్నీ మారుతున్నాయి. అందుకనే నేను మీకు ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాను. ఇకపై మీరు ఇలాంటి పొరపాట్లు ఎన్నడూ చేయకండి. ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఇదేంటి షహనాజ్, నీకు నేను ఎన్నిసార్లు చెప్పుంటాను మహల్లో ఇష్టం వచ్చినట్టు తిరుగుద్దని చెప్పానా లేదా? పదిక్కడి నుంచి ఈరోజు ప్రశ్న, అక్బర్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఏ జోదాబాయ్, బి రుఖియా బేగం. అందరూ అప్రమత్తంగా ఉండండి, కాసేపట్లో అందరూ దర్బార్లో హాజరు కావాలి. ఈ ఖైదీల్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించబోతున్నారు, అందరూ ఇక్కడే నిలబడండి. మీరే వెళ్ళి తీసుకురండి. అరే దాన్ని పట్టుకోండి, నా కైజార్ లాక్కుని రహీం సాబ్ దగ్గరికి వెళ్తుంది. హుజూర్, ఈ జాకిరా రహీం సాబ్ మీద దాడి చేసింది. రహీం, రహీం, జోధా బేగం రహీం ఒంటి మీద రక్తం చూసారా? రహీం, రహీం, మేం చాలా పొరపాటు చేశాం. మేము నిన్ను విడుదల చేయమని ఆదేశిస్తే మా మంచి మనసుకి ఇదే నన్ను ఇచ్చే ప్రతిఫలం. దీన్ని చీకటి కోటలో బంధించండి. దీనికి ఏం శిక్ష వేయాలో మేము తర్వాత నిర్ణయిస్తాం. వెంటనే హకీం సాహెబ్ అని తీసుకురండి. హకీంని పిలిపించవలసిన అవసరం లేదు షహన్షా. నేను రహీం గారిని కిందికి నెట్టేశాను, కానీ నా ఉద్దేశం సదుద్దేశం. ఒకవైపు నువ్వేమో మా రహీంకి ఇలాంటి గతి పట్టించి ఇంకోవైపు నీది సదుద్దేశం అంటున్నావా? నిన్ను షహన్షా, రహీం కోలుకున్నాడు, వీరికేం కాలేదు. మరి సలీమా బేగం, ఇది ఈ రక్తం ఏమిటి? షహన్షా, దయచేసి అక్కడ ఆ పొదల్లోకి ఒకసారి చూస్తారా? తమరి సమక్షానికి రావడానికి నేనేమో అక్కడ నిల్చొని ఉన్నాను. నేను ఇక్కడ పామను చూశాను, అప్పుడు ఇక్కడ రహీం గారు ఆడుకుంటూ ఉన్నారు. రహీం గారిని ఎవరు గమనించలేదు. షహన్షా, నేను నా యావత్ జీవితాన్ని పాములతో పాటే గడిపాను, అందుకే నాకు తెలుసు ఈ సర్పం ఎంతో విషపూరిత సర్పం. ఏ క్షణంలోనైనా అది రహీం గారిని కాటువేసి ఉండవచ్చు. మిగతా వాళ్ళని హెచ్చరించే వ్యవధి కూడా లేదు షహన్షా, ఎందుకంటే రహీం సాబ్ కొద్దిగా కదిలినా అది వారిని కాటువేసి ఉండేది. అందుకని నేను సైనికుడి కైజర్ లాగేసుకుని పరుగున వచ్చాను. ఆ కైజర్తో నేను పామును చంపాను, రహీం సాబ్ని కాదు.
వదిలేసేయండి తన్ని. శుక్రియా. మేము నిన్ను కాసేపటి క్రిందట మహానేరస్తురాలిగా అనుకున్నాం, కానీ ఇప్పుడు మేము నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నువ్వు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మా రహీంని కాపాడినందుకు శుక్రియా. షహన్షా, మీరు నాకు శిక్ష రద్దు చేశారు, నాకు మరో జీవితం ఆరంభించడానికి అవకాశం ఇచ్చారు. మీ సహృదయానికి బదులుగా నా ప్రాణాలని ఆనందంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బెనజీర్తో కలిసి ఉంటూ నేను ఎంతోమంది ప్రాణాలు తీశాను, కానీ ఇవాళే తెలుసుకున్నాను ప్రాణాలు కాపాడటంలో ఉండే సంతోషం ప్రాణాలు తీయడంలో లేదని. నీ శిక్ష రద్దు చేస్తున్నట్టుగా మేము ఇదివరకే ప్రకటించాం, కానీ ఇప్పుడు మా రహీం ప్రాణాలు కాపాడినందుకు మేము నీకు ఇనమివ్వదలిచాం. కనుక నీకేం కావాలో కోరుకు, ధనం జాగీర్ నీకేం కావాలని అడగచ్చు. వద్దు షహన్షా, నాకు ధనం మీద జాగీర్ మీద ఎలాంటి ఆశ లేదు. అయినా మీరు నాకేమైనా ఇవ్వదలిస్తే మీ చెంతనే మీ దగ్గరే నాకు ఆశ్రయం కల్పించండి. నేను ఇక్కడే ఉంటూ ఈ మొఘలాయి సామ్రాజ్యానికి సేవ చేయదలిచాను. హుజూర్, తను బెనజీర్తో కలిసి ఉండేది, తమని హతమార్చాలనే కుట్రలో తనకి భాగం ఉంది, అందుకనే తనకి మహల్లో ఉండటానికి అనుమతి ఇవ్వకూడదు. నేను కూడా వారి మాటతో ఏకీభవిస్తున్నాను షహన్షా. అందుకు కారణం ఏంటి జోధా బేగం? షహన్షా, జాకిరాకి సర్పాలతో ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. ఒకవేళ తమరికి విశ్వాస పాత్రురాలిగా ముందుగా రహీం దగ్గర సర్పాన్ని వదిలి తర్వాత వారిని రక్షించుండొచ్చు కదా. అలా చేస్తే మీ దృష్టిలో తనకి మంచి స్థానం లభిస్తుందనుకోవచ్చు. లేదు బేగం సాహేబా, అది పొరపాటు. హుజూర్, నేను అలాంటి పని ఎలా చేస్తాను? ఎన్నో నెలలుగా కారాగారంలోనే ఉన్నాను, ఇప్పటికీ నేను సైనికుల కావలిలోనే ఉంటున్నాను. కానీ షహించా, తను సైనికుల్ని లెక్క చేయకుండా తన వద్దున్న కైజర్ తీయగలిగినప్పుడు తన సర్పాన్ని తేవడం ఏమంత కష్టం? అంతేకాకుండా తను గతంలో మీపై దాడి చేసింది, తనని మళ్లీ నమ్మడం అసంభవం కదా. ఒక్కనాటి తన యజమాని రాలి అసంపూర్ణ కార్యాన్ని పూర్తి చేయాలనుకుందేమో. మేం మళ్ళీ నిన్ను నమ్మడం ఎలా కుదురుతుంది జాకిరా? బేగం సాహేబా, నాకు ప్రాణదానం చేసింది మీరే కదా. అయినా నా ఉద్దేశం మంచిది కాదని మీరు అనుకున్నట్లయితే మీరు వెంటనే నా తలను నరికించేయండి. నువ్వు గనక అదే కోరుకున్నట్టయితే అందుకు నేను అంగీకరిస్తున్నాను. సంతోషం కోసం నా ప్రాణాలను ఇస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఆగు జాకిరా. నాకు నీ మీద నమ్మకం ఉంది, నేను కేవలం నిన్ను పరీక్షించదలిచాను. షహన్షా, తమరు జాకిరా మహల్లో ఉండడానికి అనుమతి ఇవ్వచ్చు. జోధా బేగం సరిగ్గా సెలవిచ్చారు షహన్షా. జాకిరా నిన్నటి వరకు ఎలాంటిదైనా కావచ్చు, కానీ నేడు తన కారణంగా మా కుమారుడు ప్రాణాలు దక్కాయి. అందువల్ల నేను అనేది ఏమిటంటే, ఎలాగూ తనకి మరో అవకాశం ఇస్తున్నప్పుడు అది పరిపూర్ణంగా ఎందుకు ఇవ్వకూడదు? మేం తమరి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం సలీమా బేగం. జాకిరాని ఈ మహల్లోనే పనిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఏ జోదాబాయ్, బి రుఖియా బేగం. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ స్వంతం చేసుకోండి.